ప్రెగ్టాక్స్ ఛానల్కి స్వాగతం లైగర్ 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 ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చెగినంత ప్రమోషన్తో భారీగా అంచనాలు పెంచి రిలీజ్ చేసిన సినిమా లైగర్ అయితే సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో పడగానే చాలా నెగిటివ్ టాక్ వచ్చింది అందులోనూ హీరోయిన్గా నటించిన అనన్య గారికి అయితే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్కి రానంత నెగిటివిటీ వచ్చింది అందుకే ఈ సినిమాలో హీరోగా నటించిన విజయదేవరకొండ గారితో పాటు హీరోయిన్గా నటించిన అనన్య పాండే గారు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ కేటగిరీలో నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో లైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండే గారి గురించి యూట్యూబ్లో తెలుగులో తెలుసుకుందామంటే ఒక్క బయోగ్రఫీ కూడా లేని పరిస్థితుల్లో మన ఆడియన్స్కి అనన్య పాండే గారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం అనన్య పాండే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ముప్పైన ముంబైలో చుంకీ పాండే గారు భవన పాండే గారి దంపతులకి మొదటి సంతానంగా జన్మించారు అనన్య గారికి ఒక చెల్లి రైసా పాండే కూడా ఉన్నారు అనన్య గారి తండ్రి చంకీ పాండే బాలీవుడ్లో ఎంతో పేరున్న నటుడు బాలీవుడ్లో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన తన ప్రతిభగాను గాను గౌరవ డాక్టరేట్ కూడా పొందారు అనన్య గారి విద్యాభ్యాసం ముంబైలో ఉన్న ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో సాగింది పద్నాలుగు సంవత్సరాల పాటు అదే స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అనన్య ఆ తర్వాత అమెరికాలో ఉన్న యుఎస్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు చదువుకునే రోజుల నుంచి ఆ మాటకొస్తే ఊహ తెలిసిన దగ్గర నుంచి హీరోయిన్ అవ్వాలి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కనేవారు అనన్య దానికి తగ్గట్టు అనన్య గారి తండ్రి చంకీ పాండే గారు బాలీవుడ్లో పేరున్న నటులు కావడం అనన్య గారి తల్లి ఫ్యాషన్ డిజైనర్గా కాస్ట్యూమ్ డిజైనర్గా సినిమాలకి అత్యంత దగ్గరగా ఉండటంతో తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం ఉండేది అయితే చదువులో ఎప్పుడు ముందుంటూనే స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో ప్రత్యేకించి నాటకాల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ డ్యాన్స్ కాంపిటీషన్స్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకునేవారు అనన్య ఆ తర్వాత మోడలింగ్లో అడుగుపెట్టిన అనన్య గారు రెండు వేల పదిహేడులో ప్యారిస్లో జరిగిన ఫేర్ బ్యూటీ కాంటెస్ట్లో కూడా పాల్గొన్నారు కేవలం తనకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో స్టూడెంట్ ఆఫ్ ది టూ ఇయర్ సినిమాకి ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు అనన్య రెండు వేల పంతొమ్మిది మే పదిన కరణ్ జోహర్ గారు నిర్మించగా జాకీ షరాఫ్ గారు తనయుడు టైగర్ షరాఫ్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం ద్వారా తన సినిమా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి లాభాలను ఆర్జించింది అరవై ఐదు కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా తొంభై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది ఈ సినిమాలో నటించిన అనన్య గారి నటనకి ఎంతో మంచి పేరు వచ్చింది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ సినిమాలో తన నటనకు గాను అనన్య ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఐఫా అవార్డు జీ సినీ అవార్డుని కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున రిలీజ్ అయిన పతి పత్ని ఆవు ఓ సినిమాలో కార్తీక ఆర్యన్ గారితో జంటగా నటించిన అనన్య గారు ఈ సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా నూట పద్దెనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది తన తొలి రెండు చిత్రాలకి సంయుక్తంగా ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకొని రికార్డు సృష్టించారు అనన్య పతి పత్ని ఆవురు ఓ సినిమాలో అనన్య గారి పెర్ఫార్మెన్స్ని అందరూ ఎంతగానో మెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా నుంచి అనన్య గారికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో సో పాజిటివ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా సోషల్ మీడియాలో నెగిటివిటీ లేకుండా కేవలం ఉపయోగపడే విషయాలకే సోషల్ మీడియాని ఎలా వాడచ్చో తెలియజేస్తూ అనన్య గారు తీసుకున్న చొరవకు గాను ఎకనామిక్ టైమ్స్ వారు అనన్య గారికి బెస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఇచ్చి సత్కరించారు రెండు వేల ఇరవైలో వచ్చిన ఖాళీపీ సినిమా ఓటీటీలో జీటీవీకి సంబంధించిన జీప్లెక్స్ జీ ఫైవ్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున రిలీజైన గహరియాన్ సినిమాలో దీపికా పదుకునే గారు సిద్ధార్థ్ చతుర్వేది గారితో కలిసి నటించారు అనన్య అయితే ఆ సినిమా పరాజయింపాలయ్యింది లాక్మీ జిల్లెట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ప్రఖ్యాత బ్రాండ్స్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు అనన్య రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదున పూరి జగన్నాథ్ గారు విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్లో హీరోయిన్గా నటించిన అనన్య గారు తన యాక్టింగ్ అస్సలు బాగోలేదని లిప్సింగ్ అస్సలు లేదని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి గాను టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ముప్పై ఏడవ స్థానంలో నిలిచిన అన్నయ్య గారు రెండు వేల ఇరవైకి గాను ముప్పై ఒకటవ స్థానంలో నిలిచారు త్వరలోనే కోగయే హంకహ అనే బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారు అనన్య రెండు వేల ఇరవైలో ప్రముఖ బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్ గారు నటించిన అంగ్రేజీ మీడియం సినిమా ప్రమోషన్ సాంగ్లో నర్తించి మెప్పించిన అనన్య గారు రెండు వేల పంతొమ్మిది ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ గా స్క్రీన్ అవార్డును కూడా అందుకున్నారు అనన్య గారికి కోటి ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కార్తో పాటు తొంభై లక్షలు విలువ చేసే బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్కి చెందిన కార్ కూడా ఉంది బుక్స్ చదవడం ఎంతో ఇష్టపడే అనన్య గారు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలు బయోగ్రఫీలు చదవడం అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడతారు షూటింగ్ జరిగేటప్పుడు కూడా గ్యాప్లో ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటారు అనన్య ట్రావెలింగ్ని అమితంగా ఇష్టపడే అనన్య ఎప్పుడూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండటం ఇమిటేట్ చేస్తూ ఉండటం చేస్తూ ఉంటారు కెమెరాను చూస్తే అందరిలాగా ముడుచుకుపోకుండా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే అనన్య గారు తాను కెమెరా ముందు నటించడం కోసమే పుట్టానని భావిస్తారు అయితే లైగర్ సినిమాలో తన నటనకు గాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు అనన్య కొందరైతే ఏకంగా అనన్య కంటే చార్మి గారిని గా పెట్టుంటే చాలా బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు కానీ ఒక్క అయితే మనం గుర్తుంచుకోవాలి తాను నటించిన మొదటి రెండు సినిమాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న నటిలో టాలెంట్ లేదని ఎవరూ చెప్పలేరు కాకపోతే కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్టు జరగవు ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కత్ర్రనా గారిని కూడా మొదట్లో యాక్టింగ్ రాదు డ్యాన్స్ రాదు అని విమర్శించారు కానీ ఆ తర్వాత తన యాక్టింగ్తో డ్యాన్స్తో ఇండియా మొత్తాన్ని ఊపేశారు కతరినా అలాగే అనన్య గారు కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించి అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ